మనం స్క్రీన్ మీద చూస్తుంది వచ్చండి ఇప్పుడు ఎల్సిడి అండి సో ఎల్సిడి టీవీ చూపిస్తున్నారు మనం ఏం చేస్తామంటే నార్మల్ టీవీకి కంపారిజన్ విత్ ఎల్సిడి టీవీ చేస్తాము ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది మీకు చూపించే క్రిస్టల్ మాలిక్యూల్స్ అండి ఇవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న పోలరైజర్ ప్లేట్స్ రెండింటి మధ్య ఉన్న నైంటీ డిగ్రీస్ యాంగిల్ డిఫరెన్స్ని క్లియర్ చేస్తాయి అంటే ఎల్సిడి స్క్రీన్కి అటు ఇటు మనం ఏం చేస్తామో హార్జెంటల్ ప్లేట్ వర్టికల్ ప్లేట్ అని రెండు ప్లేస్ చేసుకుంటామండి ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూశారు కదా అవి ఇవి రెండు నైంటీ డిగ్రీస్ షిఫ్ట్తో పెట్టుకుంటాము యాంగిల్ షిఫ్ట్తో ఈ యాంగిల్ని ఎవరు రొటేట్ చేస్తారంటే క్రిస్టల్ మాలిక్యూల్స్ రొటేట్ చేస్తాయి ఎప్పుడు వాటికి సప్లై ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒక లైట్ వేస్తున్నాం మనం హార్జెంటల్ ప్లేట్ మీద అది ఏం చేస్తుందంటే త్రూ క్రిస్టల్ మాలిక్యూల్స్ ద్వారా పాస్ అయ్యి హార్జెంటల్గా వెళ్ళిన లైట్ వర్టికల్గా మారుతుంది చెక్ చేసుకోండి ఒకసారి ఓకే ఇప్పుడు లైట్ వచ్చింది ఇన్సిడెంట్ అయ్యింది త్రూ మాలిక్యూల్స్ ద్వారా పాస్ అయినప్పుడు ఏమైందండి వర్టికల్గా మారింది ఎప్పుడు మనం క్రిస్టల్కి సప్లై ఇచ్చినప్పుడు రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్ అసలు ఇది ఎందుకు చేయాలి మనం ఎందుకు టర్న్ చేయాలంటే ప్రీవియస్గా ఉండే స్క్రీన్స్ అన్నీ మనకి మోనోక్రోమ్ టీవీకి వెళ్ళి పిక్చర్ ట్యూబ్ యూస్ చేసేవాళ్ళం కదండి దాంట్లో ట్రేస్ రీట్రేస్ పీరియడ్స్ ఉండేవి సో ప్రతి పిక్సెల్ని చదువుకుంటూ వెళ్తూ చదువుకుంటూ వెళ్తూ మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతూ ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎట్ ఏ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఒక పిక్సల్కి సంబంధించిన విషయం అండి మీ టెలివిజన్ స్క్రీన్ మీద ఎన్ని పిక్సల్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి సో జస్ట్ పడిన లైట్ పడినట్టు ప్రతి పిక్సల్ని టర్న్ చేసేస్తూ ఉంటుంది ఓకే ప్రతి పిక్సల్ యొక్క బ్రైట్నెస్ దాని యొక్క కలర్ వాల్యూస్ని ఆ పిక్సల్కు ఉండే ఆర్ జీబీ అని సబ్పిక్సల్స్ ఉంటుందండి ఈ సబ్పిక్సల్స్ ఏం చేస్తాయంటే ఏ టూ మిక్సింగ్ ఏ టూ సబ్ట్రాక్షన్ చేసి మనకి స్క్రీన్ మీద కావాల్సిన ఆ పొజిషన్లో కావాల్సిన కలర్ని మనకి ఇస్తుంది సో ఇప్పుడు చూడండి ఒక పిక్సల్ లో ఉన్న సబ్పిక్సెల్ గురించి చూపిస్తున్నాడు సో మనకుండే ఉండే ప్రైమరీ కలర్స్ ఏంటి సో ఆర్ జీబీ రెడ్ బ్లూ అండ్ గ్రీన్